దేశంలో బుల్లెట్ రైలు పరుగుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది గుజరాత్లోని సూరత్ బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ రైలును రెండు వేల ఇరవై ఆరు నాటికి నడపాలన్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు పడుతున్నాయి సూరత్లోని వక్తానా గ్రామ సమీపంలో ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ సెక్షనల్ కాస్టింగ్ యార్డ్ ఆపరేషన్ను ఆయన పరిశీలించారు దీంతోపాటు ప్రాజెక్టు కింద నిర్మాణంలో ఉన్న అంటోలీ రైల్వే స్టేషన్ను సందర్శించారు ఆ తర్వాత రైల్వే శాఖ సహాయ మంత్రి దసన్ జద్దోష్తో కలిసి నవ్సారిలోని నసిర్పూర్కు వెళ్లి అక్కడ ప్రాజెక్ట్ స్థలాన్ని సైతం పరిశీలించారు అహ్మదాబాద్ ముంబై మధ్య బుల్లెట్ కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం అరవై ఒక్క కిలోమీటర్ల మార్గంలో పిల్లర్లు ఏర్పాటు చేశామని తెలిపారు దాదాపు నూట యాభై కిలోమీటర్ల మార్గంలో పనులు జరుగుతున్నాయని చెప్పారు మహారాష్ట్రలో ఏడు కిలోమీటర్లు సముద్రం గుండా వెళుతుందని ఈ లైనులో పన్నెండు రైల్వే స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలిపారు ఇందులో ఎనిమిది గుజరాత్లో నాలుగు మహారాష్ట్రలో ఉంటాయన్నారు రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కొత్త వందే భారత్ రైలు ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ బుల్లెట్ అల్ట్రా అంట్రామోడ్రన్ అత్యుత్తమ సేవలు అందించడమే ప్రధాని లక్ష్యమన్నారు నూట ముప్పై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు